అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో భూ కబ్జాలు రోజురోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి గల కారణం పాడేరు ప్రాంతం జిల్లా కావడం, భూమి రేట్లు ఎక్కువ కావడమే దీనికి కారణమని పలువురు అంటున్నారు. నేడు వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి అప్పారావు అనే గిరిజనుడికి తమ పూర్వీకుల నుండి వంశపారపర్యంగా ఆస్తి రూపంలో వస్తున్న భూమిని నేడు ఇదే గ్రామానికి చెందిన ఆలంగి కొండరరావు అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిలో నాకు 25 సెంట్ల భూమి ఉందని దౌర్జంగా గొడవ పడ్డమే కాకుండా వేల రూపాయలు ఖర్చు చేసి స్థలానికి ఇరువైపులా కంచె కొడావి తీసివేసి బతకాలని ఉందా లేదా అని బెదిరిస్తున్నాడు. మేము అధికారులకు ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాం. మా పంచాయతీ పరిధిలో గల గిరిజనులందరికీ ఈ భూమి మాదనే విషయం తెలుసు. సంబంధిత పత్రాలు కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర ఉన్నాయి. కానీ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అలాగే భూ కబ్జాలకు పాల్పడుతున్న అల్లంగి కొండరరావు అనే వ్యక్తికి సంబంధిత భూమి రిజిస్ట్రేషన్ లేకుండా రెవెన్యూ రికార్డుల్లో వన్ భూమి అండగల్లో కబ్జాదారుడు అల్లంగి కొండలరేవు పేరు నమోదు చేశారు. దీన్ని బట్టి చూస్తే సంబంధిత అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని తప్పుడు పత్రాలు సృష్టించాలనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జనపరెడ్డి అప్పారావు అనే నేను ఈ భూమి కబ్జాకు గురైందని దయచేసి అధికారులు నాకు న్యాయం చేయండి పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి ఖండన ఇస్తే భూ కబ్జాకి పాల్పడుతున్న అల్లంగి కొండలరావు ఖండన ఇవ్వాలి. కానీ సాక్షాత్తు పాడేరు రెవెన్యూ వారు పత్రికా ప్రకటన విడుదల చేయడం చాలా ప్రశ్నార్థకంగా మారిందని, అసలు రెవెన్యూ తహసీల్దార్ పత్రిక ప్రకటన చేయడం చేయవచ్చా లేదా ప్రభుత్వ రెవెన్యూ తహసీల్దార్ పత్రిక ప్రకటన విడుదల చేయడం తప్పైతే ఆయనపై ఎవరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పాడేరు మండలం వంట్లమావిడి గ్రామంలో జీవనం సాగిస్తున్న జనపరెడ్డి అప్పారావు భూమి ఇదే గ్రామానికి చెందిన అల్లంగి కొండలరావు అనే వ్యక్తి కబ్జా చేశాడని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు విషయం ఏమిటనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అవుతుంది సార్? మీకు గత పూర్వం నుండి తాతల తండ్రుల నుండి వంశపూర్వకంగా మాకు ఈ భూమి ఉంది. ఉంది కరెక్టే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఆయన కబ్జా చేస్తానని చెప్పిన ఇదే కదా, ఆయన దగ్గర ఏమైనా కాగితాలు ఏమైనా ఉన్నాయండి, పట్టాలు ఏమైనా? అతని దగ్గర ఎటువంటి పట్టాలు లేవు, ఎటువంటి డాక్యుమెంట్ లేవు. లేనిది మాధరు సృష్టించి మా కాగితాలు ఉన్నాయనేసి చెప్తున్నారు తప్ప, కానీ మా విధంగా ఈ విధంగా పట్టాలు చూపించటం లేదు. ఇప్పుడు మా సమాచారం మేరకు ఏంటంటే ఆయన దగ్గర అడంగలు ఉందని చెప్పని చూపిస్తున్నారట. అసలు అడంగాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఆయన దగ్గర ఉందా లేదా? అతను రిజిస్ట్రేషన్ కాలేదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ అవ్వకుండా 1B అడంగల్లో రెవెన్యూ రికార్డులోనే నమోదు చేశారు మన ఎంఆర్ఓ గారు వనపల్లి ప్రకాశ్రావు గారు. ఈ సమస్యపై మీరు ఉన్నతాధికారులను కలిశారు ఈ మధ్యలో? ఉన్నతాధికారులకి కలవడం జరిగింది, జిల్లా కలెక్టర్ వారికి కలవడం జరిగింది, సబ్ కలెక్టర్ వారికి కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళు ఏమంటున్నారు? మరి జిల్లా కలెక్టర్ నుండి ఫార్వర్డ్ చేశారు ఎంఆర్ఓ కాపీ, తర్వాత సబ్ కలెక్టర్ వారు కూడా ఫార్వర్డ్ చేశారు. ఈ విధంగా మాకి ఎంఆర్ఓ గారు రాజీకని కూర్చోబెట్టారు. రాజీకి కూర్చోబెట్టి ఆ సమక్షంలోనే మొత్తం వివరంగా చెప్పారనమాట. ఈ జనపరెడ్డి అప్పారావు వ్యవసాయం యథావిధిగా చేసుకొని అని గ్రామ పెద్దల సమక్షంలోనే, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారుల సమక్షంలోనే ఎంఆర్ఓ గారు చెప్పిన వీడియో క్లిప్పింగ్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వంశపారపర్యంగా ఈ భూమి మీదేనని చెప్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న గ్రామస్తులందరికీ తెలుసు ఆ విషయం? ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయం ఉన్నతాధికారులు తెలియజేశారు మీరు? తెలియజేశాం. సరే, ఈ మధ్యకాలంలో గొడవలు కూడా వచ్చారన్నారు కదా, దాని గురించి? గొడవలు అంటే ఇది 2018కి ముందు ఎటువంటి గొడవలు లేదు. ఇక్కడ పాత బాట ఉండేది. ఈ పాత బాటని పాత బాట ప్రక్కనే మాది ఉండేది అనమాట. ఈ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాస్తవానికి ఈ పక్కన గత పూర్వము ఓనరు కొండలరావుది, అతని దగ్గర కొనుగోలుదారుడు అల్లంగి కొండలరావు. నేను యథావిధంగా నేనే వ్యవసాయం ఇప్పుడు చేసుకుంటున్నాను, కానీ బలవంతంగా దౌర్జన్యంగా వచ్చి మాది అని అతను అంటున్నాడు. అంటే ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యం కానీ లేక ముడుపులు కానీ ఏమైనా తీసుకొని ఇలా చేస్తున్నారంటారా? అంటే ఆ విషయాన్ని మాకు అనుమానం ఉంది ఈ విధంగా. ఎందుకంటే లేకుంటే మాది భూమి అనేసి చెప్తుంది, చెప్తున్నారు అనమాట. ఎవరు? అల్లంగి కొండలరావు. మరి కాగితాలు తీసుకొని రమ్మంటే తీసుకొని రావటం లేదు. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు? అంటే వాళ్ళు ఏమైనా కొమ్ము కాస్తున్నారంటారా? కాస్తున్నారు. ప్రాణహాని కూడా ఉంది. మొక్కలు వేస్తే మొక్కలు నరికేస్తున్నారు, మనుషులకి నరికినట్టు. మరి ఇది కంప్లైంట్ ఎవరికి ఇచ్చినా పట్టించుకోలేదు. మాకు ప్రాణహాని మాత్రం ఉంది. వాళ్ళు భూమి పోనీ చేటి ఏమంటారు అంతా కొల్పించుకోవటం లేదు. ఏదేమైనప్పటికీ ఈ గ్రామంలో పాత అంటే ఇంచుమించు సుమారు వాళ్ళ తండ్రుల నుంచి వస్తున్న ఆస్తి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి నేడు
ఆ కొండలరావు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి నాకు కూడా ఇందులో సగ భాగం ఉంది అది ఉంది ఇది అని చెప్పిన దొంగ సర్టిఫికెట్లు కూడా సృష్టించాడు అన్నది కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరికి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జన్న అప్పారావుకి ఎటువంటి న్యాయం చేస్తారు?